గుంటూరు జిల్లా సావల్లపురం మండలం చిన్న కంచెల గ్రామంలో అక్రమ రవాణా చేస్తున్న రేషన్ లారీను పట్టుకున్నారు పోలీసులు. లారీలో 209 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. లారీలో నుంచి మిల్లులోకి దింపుతున్న రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం పరుచుకున్నట్లు న్యూజెన్ల మండలం ఎస్ఐ రవీంద్రరెడ్డి తెలిపారు. రైస్ మిల్లులో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నకంచర్ల గ్రామం శావల్లపురం మండలం శ్రీనివాస రైస్ మిల్లు పీడిఎస్ సంబంధించిన ముందస్తు సమాచారంతో అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా సుమారు 209 బ్యాగులు పీడిఎస్ రైస్తో కూడిన లారీని గుర్తించడం జరిగింది. దాంట్లో సుమారు 29 బ్యాగులు పీడిఎస్ రైస్ కలిగిన బ్యాగులు, మిగతా 180 బ్యాగులు తెల్ల సంచులు ఉండడం గుర్తించడం జరిగింది. ఇవి మార్కాపురం సంబంధించింది తీసుకొని వచ్చి ఇక్కడ అన్లోడ్ చేయడం జరుగుతున్నది. ఇది మిగతా సంబంధించిన ఈ యొక్క శ్రీనివాస రైస్ మిల్లు సంబంధించింది సివిల్ సప్లై డీటీ గారికి మరియు ఎంఆర్ఓ గారికి రిక్వేషన్ ఇచ్చి తనిఖీలు నిర్వహించిందిగా కోరడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుగుతుంది.